फ्रेंड्स वेलकम बैक टू सौजी व्लॉग्स व्लागे चाला मंदी मदर्स बेबी पुट्टगाने चाला कंफ्यूज अवुतू उंटारु ई प्रोडक्ट्स कोनालनी आ प्रोडक्ट्स कोनालनी चाला कोनेस्तू उंटारु सो ई वीडियो फस्ट बेबी पुट्टगाने एलांटी केमिकल सोप्स गानी रायकूडदंडी सुन्निपिंडी वाडाली सो नेनैते मा बेबी की संकर बेबी सोप वाडुतुन्नानु फस्ट चाला सोप्स ट्राई चेसानु कानी अभी ఏం తనకి సెట్ అవ్వలేదు సంతూర్ బేబీ సోప్ వాడగానే కొంచెం స్కిన్ అనేది గ్లో రావడం మొదలుపెట్టింది అప్పటి నుంచి నేను సంతూర్ బేబీ సోప్ వాడుతున్నాను బేబీకి పౌడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది తన స్కిన్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది పౌడర్ అనేది రాస్తే సో నేను క్యాండీ జస్ట్ వాడి డస్టింగ్ పౌడర్ వాడుతున్నాను మా బేబీ అలర్జీస్ అనేవి చాలా ఫాస్ట్గా అటాక్ అవుతాయి అలాంటివి రాకుండా ఉండడానికి డాక్టర్ రెఫరెన్స్ తో నేను డస్టింగ్ పౌడర్ వాడుతున్నాను ఇప్పుడు బేబీ పుట్టగానే డే బై డే మనము తల స్నానం అనేది చేపిస్తాము సో షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్ బేబీకి నేనైతే డాబర్ వారి బేబీ షాంపూ వాడుతున్నాను ఫస్ట్ మా బేబీకి హెయిర్ అనేది పుట్టినప్పుడు అస్సలు లేదండి సో నేను బేబీ షాంపూ వాడడం మొదలు పెట్టాను అప్పటి నుంచి తనకి మెల్లమెల్లగా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది సో డాబర్ బేబీ ఆయిల్ ఈ ఆయిల్ అనేది ఆయిల్ మసాజ్ కంపల్సరీ చేయాలి బేబీస్ కి ఎందుకంటే వాళ్ళ గ్రోతింగ్ అనేది డే బై డేకి ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చి డాబర్ బేబీ క్రీము ఈ డాబర్ ప్రొడక్ట్స్ లో నాకు నచ్చింది ఇది డాబర్ బేబీ క్రీమే ఇది యూస్ చేసినప్పటి నుంచి మా బేబీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా అవడం మొదలుపెట్టింది నెక్స్ట్ వన్ వచ్చి హిమాలయ డైపర్ ర్యాష్ క్రీమ్ అండి మనం ఎన్ని డైపర్స్ అయినా డైపర్స్ యూజ్ చేయొచ్చు కానీ రెగ్యులర్గా డైపర్స్ అనేవి మార్చినా కూడా బేబీకి ఎలాగోలాగో డైపర్ ర్యాష్ అనేది వస్తుంది సో కంపల్సరీ డైపర్ ర్యాష్ అనే ర్యాష్ క్రీమ్ వాడాలి నేను హిమాలయ వారిది డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చి ఇది వచ్చి జవాదు పూజా స్టోర్లో దొరుకుతుంది బేబీస్కి ఫీడింగ్ ఇస్తూ ఉంటాము వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఏదో ఒకటి తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్మెల్ అనేది వస్తుంది పర్ఫ్యూమ్స్ అనేవి బేబీస్కి యూజ్ చేయం కాబట్టి ఇది జవాదు నేచురల్ది నేను ఇది ఒక దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్ ఉంటుంది ఇది పూజా స్టోర్లో దొరుకుతుంది స్మెల్ ఇవి చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో సో బేబీ పుట్టగానే గ్లౌస్ సాక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మా పాపకి డైలీ నేను ఏవేవి యూజ్ చేస్తున్నానో చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ వన్ వచ్చి మా పాపకి డైలీ యూజ్ చేసే వాటిని ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేశాను ఈ బాక్స్ చాలా బాగుంది కదా ఇది మా అత్తయ్య కొన్నారు ఒకసారి చూద్దాం రాండి ఇది వచ్చి హైలైనరు మనము ఎవ్రీ టైము కాటుకతో డిజైన్స్ పెట్టలేం కాబట్టి నేను హైలైనర్ కూడా యూజ్ చేస్తాను ఇది కాటుక ఇది అచ్చులు బిందీస్ ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మా పాప కోసం మా అత్తయ్య స్పెషల్గా తెప్పించారు బేబీస్కి వెండిలో ఫుడ్ కానీ పెడితే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో ఇది వచ్చి మా పాప వెండి గిన్నె గ్లాసు స్పూన్ ఇది చాలామంది పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఇవి జాజికాయ ఇది చలవ్ చేస్తుంది బేబీకి నెక్స్ట్ వన్ వచ్చి కరక్కాయ అనేది జలుబు దగ్గు రాకుండా యూజ్ చేస్తాము ఇది వచ్చి వజ ఇది సొంటి వీటిని బాగా కాల్చుకొని సానరాయితో సాని డైలీ వీక్లీ 4 డేస్ అనేవి బేబీస్కి ఇస్తే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది ఇది కూడా బేబీస్కి ఇంపార్టెంట్ ఇది వచ్చి పాలబుడ్డి ఇది వచ్చి ఫ్రూట్ నిబ్లరు చిన్నపిల్లలకి తరచుగా జలుబు చేస్తుంటుంది ఇది మస్ట్ అండ్ షుడ్గా బేబీస్కి వాడాలి బేబీకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను గుడ్వర్డ్స్ కూడా యూజ్ చేస్తాను యాప్రాన్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ మా బేబీకి అయితే ఇది సెట్ అయింది ఇది అమెజాన్లో తీసుకున్నాను మీకు ఈ యాప్రన్స్ కావాలంటే నేను లింక్ అనేది కింద మెన్షన్ చేస్తాను మీరు కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన గంట సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేయండి